హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఇంట్లో పెసర గుడాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నానబెట్టుకున్న పెసర్లు, వాటర్ ఉంచేయాలి. మనకి 1 కప్ పెసర్లకి ఆల్మోస్ట్ 2.5 కప్స్ అవుతాయి కరెక్ట్గా సోక్ అయినట్లయితే, కరెక్ట్గా నానినట్లయితే. జీలకర్ర, ఆవాలు, పసుపు, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, కొత్తిమీర. ఈ పెసర్లని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకున్నాము. తీసుకున్నాక సరిపడే వాటర్ పోస్తున్నాము. ఈ పెసర్లు కరెక్ట్గా సోక్ అవ్వాలి. టెన్ మినిట్స్ పడుతుంది, ఒక విజిల్ వస్తే సరిపోతుంది. అది మీరు పెట్టుకున్న ఫ్లేమ్ని బట్టి ఉంటుంది. సో విజిల్ కోసం వెయిట్ చేద్దాం. విజిల్ వచ్చింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. ఆవిరి పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఆవిరి పోయింది, సో ఇక్కడ మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దీంట్లో కొంచెం వాటర్ ఉంది, దీన్ని డ్రైన్ చేసుకుందాము. బాగా డ్రైన్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్, మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, సరిపడా ఉప్పు. బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పనలేదు కదా, పెసర్లు చాలా మంచివండి హెల్త్కి. దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, మ్యాంగనీస్, మెగ్నీషియం, విటమిన్ B1, B2, B3, B5, B6, పొటాషియం, జింక్, కాపర్, ఐరన్, చాలా అంటే చాలా మంచిదండి. బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు డ్రైన్ చేసుకున్న పెసర్లన్నీ దీంట్లో వేస్తున్నాను. ఇది డయాబెటీస్ పేషెంట్స్కి, బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్కి చాలా హెల్దీగా అండి. వీటితో పాటు స్ప్రౌట్స్, వీటినే ఒక మస్లిన్ క్లాత్లో కనుక టై చేసి ఒక హాఫ్ డే లేదా 1 డే వరకు ఉంటే కనుక స్ప్రౌట్స్ అవుతాయి, మొలకలు వచ్చేస్తాయి. అవి కూడా పచ్చి చాలా మంచిది హెల్త్కి. ఒక టిప్ చెప్తాను, ఒకవేళ పెసర్లు కనుక ఎక్కువగా ఉడికినట్టు అనిపిస్తే వాటిని వాటర్ తీసేసి ఒక 10 to 15 మినిట్స్ డీప్ ఫ్రీజ్లో పెట్టండి, పొడి పొడి అవుతుంది. సో ఫ్రై చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, మ్యాష్ అవ్వకుండా ఉంటాయి. పెసర్లని మనము డైలీ మీల్స్లో, డైలీ మన ఫుడ్లో తీసుకుంటే ఇంకా మంచిది. చాలా హెల్దీ ఫుడ్ అండి. చెప్తాను కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి, మీకు కూడా అర్థమవుతుంది. యా, సో ఫ్రై అయ్యింది. ఇప్పుడు కొరియాండర్తో గార్నిష్ చేసుకుందాం. ఇలా కొంచెం కలిపితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. స్టవ్ని కూడా ఆఫ్ చేస్తున్నాను. చూడండి, పెసరగుడాలు రెడీ. వీటిని సర్వ్ చేసుకున్నప్పుడు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ రాయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.